భక్తులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు అంశాలపై అమిత్ షాతో చర్చ. ఏపీలో కొత్తగా 105 కరోనా పాజిటివ్ కేసులు. నెల్లూరు జిల్లాలో 8 కోయంపేడు కాంటాక్ట్ కేసులు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో టీటీడీ లడ్డు కౌంటర్. లడ్డూలు అందుబాటులోకి రావడంతో భక్తుల సంతోషం. జిల్లా మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు. మార్కెటింగ్ చేయలేని పంటలు వద్దన్న సీఎం. నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్. న్యాయస్థానాలపై విశ్వాసం ఉందన్న వైసీపీ. సోషల్ మీడియాలో కార్యకర్తలకు అండగా ఉంటా. న్యాయ వ్యవస్థలపై నమ్మకం ఉందన్న విజయసాయిరెడ్డి. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యమే కారణం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక. మొదలైపోయిన ప్యాసింజర్ రైలు ప్రయాణాలు, పలు ఆంక్షల మధ్య గమ్యస్థానాలకు ప్రయాణికులు. నిన్నటి వరకు మోసిపోయింది, నేడు మళ్లీ కళకళలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారులు తీరిన ప్రయాణికులు. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్. బస్ స్టేషన్ల వద్ద భారులు తీరిన జనం. సడలింపు, లాక్డౌన్ కు మాత్రమే, వైరస్ కు కాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ గవర్నర్. గాంధీ ఆసుపత్రిలో పెరిగిపోతున్న పాజిటివ్ రోగులు. లక్షణాలు తక్కువగా ఉంటే ఇంటి దగ్గరే చికిత్స. తెలంగాణలో జూలై 1 నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు. విద్యాశాఖ విడుదల చేసిన సరికొత్త మార్గదర్శకాలు. ప్రపంచంలో 7వ స్థానానికి భారత్. ఒక్కరోజులో 8392 పాజిటివ్ కేసులు, 230 మంది బలి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 5వ విడత లాక్డౌన్. పలు చోట్ల పూర్తి సడలింపులు. కంటైన్మెంట్ జోన్లలో అవే ఆంక్షలు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ మార్గాలు క్లోజ్. కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్. సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పోస్టులు తగ్గించే యోచన. కీలక నిర్ణయం దిశగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్. స్వదేశానికి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా శ్రీలంక నుంచి 700 మంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి భారత్లోకి ఉగ్రవాదులు. ముగ్గురు ముష్కర్లను మట్టుబెట్టిన భారత బలగాలు. ప్రయోగ దశకు 40కి పైగా వ్యాక్సిన్లు. ఒక్కటి ఫైనల్ దశకు రాలేదంటున్న శాస్త్రవేత్తలు. చైనా మీద ఆధారపడడం, డబ్ల్యూహెచ్ఓ తగ్గించాలి. అప్పుడే తిరిగి చేరే ఆలోచన చేస్తామన్న ట్రంప్. అమెరికాలో మళ్లీ మిన్నంటిన ఆందోళనలు. ఫ్లోయిడ్ మృతికి నిరసనగా వైట్ హౌస్ వద్ద ప్రదర్శనలు. లండన్ వీధుల్లో పాక్ మాజీ మంత్రి అంటూ ఓ ఫోటో వైరల్. అనారోగ్యంగా ఉన్నారంటూ నెటిజన్లు విమర్శ. జూన్ 5న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి ఋతుపవనాలు అధికారికంగా వెల్లడించిన భారత వాతావరణ శాఖ. ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కన్నుమూత. శోక సంద్రంలో బాలీవుడ్ ఇండస్ట్రీ.
వెండి తెరపై కరణం మల్లేశ్వరి బయోపిక్ పాన్ ఇండియన్ సినిమాగా పలు భాషల్లో విడుదల. త్వరలో రాణా మిహికా వివాహ వేడుక ఆగస్ట్ 8న ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రత్యేక విందు. ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్న సర్కార్ వారి పాట ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో సందడి చేసిన మహేష్. సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా క్రికెటర్ హంగామా, వై డిస్కవరీ మ్యూజిక్ తో స్కిప్ చేసిన వార్నర్. లాక్ డౌన్ సడలింపులతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ 246 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 879 పాయింట్లతో సెన్సెక్స్.